पाए हम इतने करीब भक्तों के हो फिर भी क्यों ना तुम्हें देख पाए हम इस बात का ही होता है गम इस बात का ही होता है गम इतने करीब भक्तों के हो फिर भी क्यों ना तुम्हें देख पाए हम इतने करीब भक्तों के हो फिर भी क्यों ना तुम्हें देख पाए हम इस बात का ही होता है गम చాలా సంతోషం. కార్పెట్ మీద కూర్చునే వాళ్ళ సంఖ్య పెరిగింది. అందరి చేతిలో పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఓకే, తెలుగు పుస్తకం పేజ్ నెంబర్ 77, 11వ అధ్యాయం 15వ శ్లోకం నుండి. దానికి ముందుగా ప్రార్థన ధ్యాన శ్లోకాలు. ఓం, ప్లీజ్ రిపీట్. ప్రతిబోధితాం భగవతా
నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషినీం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అత ఏకాదశోధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. అర్జున ఉవాచ. పేజ్ నంబర్ 77. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహోదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా కిరీటినం గదినం చక్రినం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కాద్యుతిమప్రమేయం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం ద్యావా పృథివ్యోరిదమంతరం హి ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్ అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్ భీతాః ప్రాంజలయో గృణంతి
స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహోరుపాదం బహూధరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యతితాస్తతాహం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావ నిపాల సంఘైః భీష్మో ద్రోణ సూత పుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధ ముఖ్యైః వక్త్రాని తే త్వరమానావిశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాని సమృద్ధ వేగాః లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలబ్ధిః తేజోభిరాపూయ జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం
తర్వాత 83 పేజీలో 36 శ్లోకం నుండి అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ జగత్ ప్రహృష్యత్ అనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః కస్మాచ్చ తేనా నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మనోప్యాదికల్త్రే అనంత దేవేశ జగన్నివాసా త్వమక్షరం సదసత్ తత్పరం యత్ త్వమాది దేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వం అనంతరూపా వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వం అనంతరూపా. ఈరోజు చర్చించుకోబోయేటువంటి శ్లోకాల్లో ఇది స్థానే హృషీకేశ తిరిగి చర్చించుకుంటాం. మొదటి 17 శ్లోకాల్లో మనం విశ్వరూప దర్శనం యొక్క వర్ణాన్ని చూసాం. ఇందులో తిరిగి మళ్ళీ అర్జునుడు ఆ విశ్వరూప శ్రీకృష్ణుని స్తుతిస్తూ ఆయన యొక్క గుణగణాలన్నింటినీ కీర్తిస్తూ చేసినటువంటి 11 శ్లోకాలు. దీంట్లో మొట్టమొదటి శ్లోకంలో ఆ విశ్వరూప దర్శనంలో అర్జునుడు చూసింది చెప్తున్నాడు. మళ్ళీ ఆ విశ్వరూపాన్ని చూసి జగత్తంతా ఆ భగవంతుని యొక్క నామగుణ కీర్తనలన్నింటినీ చేస్తూ ఆనందిస్తుంది అనేసి. భగవంతుని కీర్తించటం, అతని యొక్క మహాత్మ్యాన్ని కీర్తించటం, పొగడటం, పాడటం, శ్లాఘించటం, కొనియాడటం, ఎందుకంటే భగవంతుని యొక్క గుణగణాలు అనేకం, అనంతం, ఊహాతీతం. అటువంటి విస్తారంగా ఉన్నటువంటి భగవంతుని యొక్క గుణగణాలన్నింటినీ, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క రూపాలని, ఆయన యొక్క లీలల్ని, ఆయన యొక్క మహాత్మ్యాన్ని, వీటన్నిటినీ కీర్తించడం చేతనే భక్తుడికి ఆనందం కలుగుతుంది, సామాన్యులకు ఆనందం కలుగుతుంది. ఎందుకు ఆయన కేవలం గొప్పవాడైనా అందువల్లనే మనకు ఆనందం కలుగుతుందా? ఆయన గొప్పవాడు, ఆయన కీర్తించడం వలన, ఆయన మహిమాన్వితుడు కాబట్టి కీర్తిస్తామా? ఆయన శ్రేష్ఠుడు, సర్వాధికుడు, సర్వశక్తి సమన్వితుడు, అనేక లీలలు ప్రదర్శించగలడు, వీటన్నిటి వల్ల కీర్తిస్తామా? కానీ శ్రీరామకృష్ణుడు, ఇంకా నారదుడు, ఇంకా అనేక మంది ప్రముఖులు అందరూ కూడా కలియుగానికి భగవన్నామ సంకీర్తనమే మోక్ష మార్గం అనేసి చెప్తారు. అది ఎంతో ఆనందదాయకం, అది ఎంతో రసవత్తరమైనటువంటి మార్గం. మిగతా జీవరాశుల్ని, మానవుల్ని విడదీసేది ఏంటంటే వివేకం, వాటితో పాటుగా అద్భుతమైనటువంటి రీతిలో భావ వ్యక్తీకరణ. మనుషులు అనేక రకాలైనటువంటి భాషల్లో, అనేక రకాలైనటువంటి కళలతోటి, భాషా ప్రయోగాలతోటి వాళ్ళ యొక్క భావాల్ని అద్భుత రీతిలో వ్యక్తపరచగలరు. అదేవిధంగా భక్తుడు వివిధ రకాలైనటువంటి భావాలను, అంటే శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర అటువంటి భావాలు, అపత్య భావం అనేసి శ్రీరామకృష్ణులు సరికొత్తగా చేసినటువంటి, చూపించేటటువంటి మార్గం బాలక భావం.
భగవంతుడు తల్లి, నేను ఆ భగవంతుని బిడ్డను. అలా మొదలైనటువంటి పరితాపంతో మొట్టమొదటిసారిగా కాళీమాతను దర్శించి ఆ తర్వాత ఆయన యొక్క లీలలన్నింటినీ ప్రారంభించారు శ్రీరామకృష్ణుడు. ఆ పరితపించేటటువంటి మార్గంలో, భగవత్సాక్షాత్కారం కోసం, భగవత్ దర్శన కోసం పరితపించేటువంటి మార్గంలోనే ఆయన ఎన్నో కీర్తనలు చేశాడు. బెంగాల్లో ఉంది ఆ సంస్కృతి కాళీమాతను పూజించటం, ఉపాసించటం. ఎంతోమంది భక్తులు, భక్త కవులు, వాగ్గేయకారులు ఆ కాళీమాతని ఉపాసించి ఆవిడ యొక్క దర్శనాన్ని పొంది ఆనందించటం. అటువంటి వారికి ఎందరికో కనిపించావు, నాకెందుకు కనిపించావు? రామ్ప్రసాద్ ఎన్నో పాటలు రచించారు కాళీమాత మీద, కమలాకాంత్ మరొక భక్తుడు. వీరందరూ కాళీమాతని ఉపాసించి బెంగాల్లో శ్రీరామకృష్ణ కంటే ముందు ఉన్నవారు. ఆ కాళీమాత యొక్క దర్శనాన్ని పొందారు. ఆ భక్తుల యొక్క భావాలు విభిన్నాలు, అనంతాలు. భక్తుడు భగవంతుడి మధ్య ఉండేటువంటి సంబంధమే ఒక అపూర్వమైనటువంటిది. ఎన్ని రకాల భావాలను వాళ్ళు వ్యక్తీకరించుకోగలరో అది వారికే సాధ్యం. ఎందుకంటే జ్ఞానులకి మానసికమైనటువంటి విశ్లేషణ ఉంటుంది, మానసికమైనటువంటి సంబంధం ఉంటుంది, తర్కంతో కూడినటువంటి సంబంధం ఉంటుంది. ఆలోచనలో పడి ఒకదాంతో ఒకటి అనుసంధానించుకుంటూ, వివేకంతో తర్కించుకుంటూ, ఒక పరిష్కారానికి వస్తూ, ఒక సిద్ధాంతాన్ని చేపట్టి, దాన్ని అనేక రకాలుగా వాదోపవాదాలతోటి దాన్ని నిరూపించుకుంటూ, ఖండించుకుంటూ చేసేటటువంటి మార్గం జ్ఞానులది. అందులో హృదయం యొక్క పాత్ర చాలా తక్కువ. కానీ భక్తుడి యొక్క మార్గంలో మాత్రం హృదయం యొక్క పాత్రే ఎక్కువ. ఒక హృదయ ప్రతిస్పందన ఒక భావాన్ని, ఒక ఉద్దేశాన్ని, ఒక విశ్వాసాన్ని మనం ఎంత చక్కగా దాన్ని ఆకలింపు చేసుకునేటటువంటి దాన్ని తెలియజేస్తుంది. దాని యొక్క ప్రకటన ఇలా కీర్తన రూపంలో వ్యక్తమవుతుంది. అందుకే ఇక్కడ అర్జునుడు తవ ప్రకీర్త్య, మామూలు కీర్తన కాదు, ప్రత్యేకమైనటువంటి కీర్తన, అద్భుతమైనటువంటి కీర్తన, మహోన్నతమైనటువంటి కీర్తన. మనం శ్రీరామకృష్ణ కథామృతంలో కూడా చూస్తే దాదాపు 200 పైగా పాటలు ఉంటాయి. శ్రీరామకృష్ణులు పాడినవి, స్వామి వివేకానందులు పాడినవి, ఇంకా ఇతర భక్తులు పాడినవి కూడా. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలానికి అనుసంధానించి ఆ సందర్భాలకి తగినట్లుగా, ఇంకా ఆ సంభాషణల మధ్యలో శ్రీరామకృష్ణులు భక్తులతోటి చర్చించుకునేటటువంటి సంభాషణలో రకరకాలైనటువంటి అంశాలు వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. ఏ అంశాన్ని చర్చించుకునేటప్పుడు ఏ పాట అక్కడ ఫిట్ అవుతుంది అనేది చూసుకొని వాటికి సంబంధించినటువంటి పాటలు పాడడం శ్రీరామకృష్ణులు. అలా పాడుతూ పాడుతూ భావపారవశ్యంలో సమాధిస్థితులు అవటం, భావపారవశ్యం నుంచి రాగానే తిరిగి ఒక సింహంలా స్వేచ్ఛగా నృత్యం చేయటం. ఇంకా వారు పాడితే అది ఎంతో మధురంగా, ఎంతో దేవదుర్లభమైనటువంటి కంఠస్వరం అనేసి అంటారు. అది ప్రత్యక్షంగా దర్శించేవారు ఇంకా ఎంతటి అదృష్టవంతులు. అలాగే శ్రీరామకృష్ణులు వివేకానంద స్వామిని కూడా అడిగి పాడించుకోవటం. ఎన్నో పాటలు, నరేన్ నువ్వు పాడు అనేసి అడగడం. ఇంకా శ్రీరామకృష్ణ యొక్క బోధనలో కూడా అద్భుతమైనటువంటి రీతిలో అని చెప్తారు. భగవన్ నామ సంకీర్తనం ఎలా చేయాలి? ఒక చెట్టు కింద నిలబడి చప్పట్లు కొడుతూ ఉంటే ఆ శబ్దానికి చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు ఏ విధంగా అయితే ఎగిరిపోతాయో అదేవిధంగా ఇష్టదైవం ముందు కూర్చొని చేతులను చరుస్తూ చప్పట్లు కొడుతూ భగవంతుని కీర్తిస్తూ ఉండడం, దానివల్ల అద్భుతమైనటువంటి రీతిలో పాపకృత్యాలన్నీ పోతాయట, మనం చేసిన పాపాలన్నీ పోతాయట. మనం కూడా చూస్తాం, ఒక చెడ్డ వ్యక్తి అంటూ స్పెషల్గా ఎవరు ఉండరు. అండ్ ప్రతి ఒక్కరిలో కూడా సద్గుణాలు ఉంటాయి, దుర్గుణాలు ఉంటాయి.
మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ మనం చెడును వదిలించుకొని మంచి వైపు వెళ్ళాలనేసి అనుకుంటూ ఉంటాం. ఆ ప్రయత్నంలో భగవన్నామ కీర్తనమే, భగవన్నామ సంకీర్తనమే మనకి అద్భుతమైనటువంటి రీతిలో ఉపయోగపడుతుంది. చేతులను చరుస్తూ అలా పాటలు పాడినప్పుడు మనలో సహజంగానే ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి సంస్కారాలు ఏర్పడతాయి. మన మనస్సు మానసికంగా అద్భుతమైనటువంటి ఉన్నత భూమికలను అధిరోహిస్తుంది. ఆ స్థితుల్లోనే గొప్ప సంకల్పాలు కలుగుతాయి, మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటికి అనుగుణంగానే మన యొక్క తదుపరి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ధ్యానస్థితిని పొందడానికైనా, దైనందిన కార్యకలాపాలని ప్రారంభించడానికైనా, ఇలా ఎన్నో రకాలుగా కూడా మనకి భగవన్నామ కీర్తనం, నామగుణ కీర్తనం, ఆ లీలల వర్ణన, అలా గేయాల రూపంలో ఆ కథాచిత్రణ, ఇష్టదేవం యొక్క కథాచిత్రణ, అవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి మార్గం. భజనానందం అంటారు, అది సామూహికంగా చేసినప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇంకా చక్కటి భావతరంగాల్ని ఆ ప్రదేశం అంతటా నింపుతూ ఉంటుంది. భక్తుడి హృదయమే భగవంతుడి నివాసం అనేసి అంటారు. అలాంటప్పుడు పరితాపంతో తీవ్రమైనటువంటి ఆ వ్యాకులతతోటి ఆ భగవంతు నామాన్ని కీర్తించినప్పుడు భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అవ్వకుండా ఉండలేడు. ఈజ్ బౌండ్ టు కమ్. అలాగే ఏదైనా ఒక ప్రదేశంలో ఒక భగవంతుని యొక్క ఉనికి, అది ఒక దివ్యదర్శనమే కానివ్వండి, ఒక శుభ సూచకంలాగా కనిపించడమే కానివ్వండి, ఒక అద్భుతాలు జరగడమే కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల మనకి భగవంతుని యొక్క ఉనికి కలుగుతుంది, ఉనికిని దర్శిస్తాం. ఆ ఉనికి మనకి అనుభూతిలోకి వస్తుంది. శ్రీరామకృష్ణుడు కూడా అనేక రకాలైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు అక్కడ క్షేత్రపాలకులు ఎవరు ఉంటారు, అది కాశీ అయితే విశ్వేశ్వరుడు కానివ్వండి, ఇలా ఇక్కడ నవద్వీప్ అయితే శ్రీ చైతన్యులు కానివ్వండి, అలా వివిధ క్షేత్రాల్లో దర్శించినప్పుడు అక్కడ ఆయా భగవంతుల్ని ఆయన దర్శించారు. ఇంకా నవద్వీప్కి వెళ్ళినప్పుడు ఆయనకి చాలాసేపు వరకు అక్కడ చైతన్యుల గౌరంగుల యొక్క దర్శనం అవ్వదు, ఆయనకు సందేహం వస్తుంది, ఇది నిజంగా ఎందుకు ఈ దర్శనం ఇంకా కలవట్లేదు అనేసి. చివరికి ఆయన పొడవలో అడుగు పెట్టేటప్పుడు, తిరుగు ప్రయాణంలో పొడవలో అడుగు పెట్టేటప్పుడు ఆయనకి ఆ చైతన్యులు, నిత్యానందులు, వారిద్దరి యొక్క దర్శనం కలుగుతుంది. ఇద్దరు బాలకుల రూపంలో ఆయన వారిని దర్శించి వారిద్దరు కూడా ఆయన శరీరంలో లీనమైపోవడం ఆయన చూస్తారు. అలా భక్తుడు చేసేటటువంటి మ్యాజిక్ అంతమే లేదు. తనని ఎలా పొగడాలి, తనని ఎలా కీర్తించాలి, తన గురించి ఎలా పాడాలి అనేది భగవంతుడే మానవ రూపంలో వచ్చి మనకి తెలియజేయడం అనేది ఇంకా పరమద్భుతమైనటువంటి విషయం. అనంతమైనటువంటి భావాలు ఉన్నాయి భగవంతునికి సంబంధించి, ధార్మికతకు సంబంధించి, ఆధ్యాత్మికకు సంబంధించి, మతానికి సంబంధించి. వాటన్నింటినీ సరళంగా సులభంగా బోధించగలగడం, అటువంటి శ్రీరామకృష్ణులు సాధక అవతారంలో, దీన్ని సాధక అవతారం అని చెప్పవచ్చు శ్రీరామకృష్ణుల్ని. ఎందుకంటే ఆయన కామాపుకు నుంచి దక్షిణేశ్వరానికి వచ్చింది మొదలు, ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభిస్తాడో అదేవిధంగా ఆయన తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన యొక్క అన్నగారి ఆజ్ఞ ప్రకారం అనేక మంది ఇళ్లలో ఆయన పూజలు, పూజా కార్యక్రమాలు నిర్వహించటం అలాంటివి చేసేవారు. అదేవిధంగా చక్కగా చదువుకుంటే ఏ విధంగా పండితుడు గౌరవించబడతాడు అనేది తన అన్నగారు అనేక రకాలుగా తెలియజేసేవారు. అలా జ్ఞానాన్ని సంపాదించడం వల్ల ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు
లభిస్తాయనేది ఆయన అన్నగారు ఎన్నో రకాలుగా తెలియజేసినప్పటికీ శ్రీరామకృష్ణులు మాత్రం నాకు భగవంతుని దర్శించే జ్ఞానమే కావాలి, ఇలా బియ్యము అరటికాయలు మూట కట్టుకునేటువంటి విద్య నాకు వద్దు అంటూ ఆయన భవన్ మార్గాన్ని అన్వేషించారు, అవలంబించారు. అలా ప్రారంభమైనటువంటి ఆయన సాధన ఒక అద్భుతమైనటువంటి రీతిలో ప్రారంభంలో చూడండి, కేవల పరితాపం, ఆ పరితాపం యొక్క తీవ్రతే ఆయనకి భగవంతుని దర్శింపచేసింది. ఆ తర్వాతే వివిధ రకాలైనటువంటి భావాలు, జటధారి వచ్చినప్పుడు వాత్సల్యభావమే కానివ్వండి, ఆ తర్వాత మధురభావమే కానివ్వండి, ఇంకా సఖ్యభావమే కానివ్వండి, హనుమంతుల దాస్యభావాన్ని అవలంబించడమే కానివ్వండి, వీటన్నింటిలో కూడా ఆయన యొక్క ముద్ర వేశారు చరిత్రలో. ఆయన ఎంత చక్కగా ఒక భావంలో లీనమైపోయేవారంటే ఆ భావానికి సంబంధించినటువంటి సమస్త ఆలోచనలు, సమస్త అనుభూతులు ఆయనకి కలిగి తీరాల్సిందే. అటువంటి పరితాపం ఉండేది, ఒక పాత్రలో లీనమవడం అనేది అంతగా ఉండేది. అందుకే మనం ఇప్పుడు చేసేటటువంటి భగవద్గీత యొక్క ప్రతిపద మర్దనం, ఇక్కడ స్థానీయ హృషికేశ తవ ప్రకీర్త్య, నీ యొక్క కీర్తిని పొగడ్డం ద్వారా జగత్తు ఆనందిస్తుంది. ఒక భక్తుడు ఇంకే విధంగా ఆనందిస్తాడు, ఎంత అద్భుతంగా ఆనందిస్తాడు, ఎంత హాయిని అనుభవిస్తాడు, ఎంత సుఖాన్ని పొందుతాడు, ఎన్ని కష్టాలు మర్చిపోతాడు, ఎంత మానసిక శాంతి లభిస్తుంది, ఎంత ప్రశాంతంగా నిద్రించగలడు. అదేవిధంగా తనకు కావాల్సినటువంటి అంశాలను కూడా పొందగలడు, తనకు కావాల్సినటువంటి విషయాలు, భౌతిక విషయాలే కానివ్వండి, ఆధ్యాత్మిక జ్ఞానమే కానివ్వండి. అదేవిధంగా తన యొక్క స్థితిని బట్టి భక్తుడు కూడా తన యొక్క రకరకాల సందర్భాల్లో మానసికంగా రకరకాల మూడ్స్లో ఉంటాడు. ఒకసారి ప్రార్థనే చేయాలనిపిస్తుంది, ఒకసారి కీర్తనే భగవంతుని యొక్క గుణాలనే కీర్తించాలని అనిపిస్తూ ఉంటుంది, ఇంకొకసారి తన యొక్క మానసిక స్థితిని భగవంతుడికి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. అలా తన యొక్క మానసిక స్థితికి అనుగుణంగా రకరకాలైనటువంటి పాటలు, ఎంతోమంది వాగ్గేయకారులు, ఎంతోమంది భక్త కవులు, ఎంతోమంది పండితులు పురాణ కాలం నుండి నేటి కాలం వరకు ఈ విధంగా భగవంతుని యొక్క కీర్తనల్ని అనేక రకాలుగా వర్ణిస్తూ ఆనందిస్తున్నారు. అది సామాన్యమైనటువంటి విషయం కాదు, దాని మీదనే మనం ఎంతో గొప్పగా పరిశోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కీర్తించడం, పాడటం, పొగడటం అనేది ఆ సంబంధాన్ని దృఢపరుస్తుంది, భక్తుడికి భగవంతుడి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని దృఢపరుస్తుంది. అతి త్వరగా మనల్ని ఒక మానసిక స్థితి నుండి మరొక మానసిక స్థితికి వెళ్ళేలా చేస్తుంది. మన మనస్సుని అతి శీఘ్రంగా మరలిస్తుంది, మన యొక్క మానసిక స్థితిని కూడా అద్భుతమైనటువంటి రీతిలో అది మార్చేస్తుంది. ఎంతో దుఃఖకరమైనటువంటి స్థితే కానివ్వండి, కేవలం రెండు మూడు పాటలతోటి ఆ మూడ్ని పూర్తిగా మనం మార్చేసుకోవచ్చు. శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష సన్యాసిటువంటి స్వామి అఖండానంద మహారాజ్ అంటారు, పాటలు పాడడం రాని వాడిని గాడిద అంటారు ఒకడు ముందుకేసి. అది నిత్యకృత్యమై ఉండేది శ్రీరామకృష్ణులకి ఆయన యొక్క శిష్యులకి. ప్రాతకాలంలో సంధ్యా సమయంలో అలా కీర్తించడం అనేది మనకి త్వరగా ఆ ధ్యాన స్థితిని పొందడానికి మంచి అవకాశం, ఒక గొప్ప ఆయుధం భగవంతుని కీర్తించడం అనేది. భగవల్లాభం పొందడానికి ఒక అద్భుతమైనటువంటి సువ్యక్తమైనటువంటి మార్గం, మిగిలిన అన్ని మార్గాల కంటే కూడా అతి త్వరితగతమైన మనల్ని ఆ దారిలోకి మళ్లించేటువంటి మార్గం. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే,
ఇలా జగత్తంతా ఆనందించడమే కాదు, రాక్షసులందరూ కూడా పారిపోతున్నారు భగవన్నామ కీర్తనం వల్ల. ఎందుకంటే భగవంతుని శక్తి అనేది సాధారణమైనటువంటిది కాదు, ఎంతో అసాధారణమైనటువంటి శక్తి, మహత్తరమైనటువంటి శక్తి. రామావతారంలో కానివ్వండి, కృష్ణావతారంలో కానివ్వండి, ఇంకా మిగిలిన అపూర్వ అవతారాలు అన్నిట్లలో కూడా ఆ భగవంతుడు తన యొక్క క్షాత్రగుణాన్ని ప్రదర్శించి రాక్షసుల్ని సంహరించాడు. ఆ రాక్షసుల యొక్క బల పరాక్రమాన్ని మనం గమనిస్తేనే మనకి ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. అటువంటిది, అటువంటి రాక్షసుల యొక్క మదాన్ని అణిచినటువంటి అపూర్వ అవతారాలన్నీ కూడా ఎంతో శక్తివంతమైనటువంటి అవతారాలు. వాటి యొక్క వర్ణనలో ఇంకా ఎక్కువ అక్షాత్రధర్మం, అక్షాత్రగుణం అనేది మనం చూస్తాం. భగవంతుని యొక్క క్షాత్రగుణం, పరాక్రమ గుణం, ఫిజికల్ ప్రొవెస్. అదేవిధంగా ఈ రామకృష్ణ అవతారంలో ఈ భగవంతుని కీర్తించడం అనేది ఈ రకాలైనటువంటి భక్తి, భక్తి మార్గంలో, రకరకాలైనటువంటి భక్తి మార్గాల్లో ఆ భావాలు, వాత్సల్యభావమే కానివ్వండి, సఖ్యభావమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ పాటల్లో సువ్యక్తమవుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి రీతిలో మనం ఆ భగవంతునితో అనుసంధానించుకుంటూ ఆ భావాన్ని మనం సాధన చేయడానికి, ఆ భక్తి భావాన్ని మనం సాధన చేయడానికి అవి గొప్పగా అనుకూలిస్తాయి, గొప్పగా సహకరిస్తాయి. అందుకే ఆ కథామృతం, శ్రీరామకృష్ణ కథామృతంలో మనం చూస్తాం ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో సందర్భోచితమైనటువంటి పాటలు ఆ శ్రీరామకృష్ణులు ఎంతో శీఘ్రంగా తనల్ని ఆశ్రయించిన వాళ్ళ పట్ల ఇంకా తనని ప్రశ్నలు అడిగిన వాళ్ళ పట్ల అనుగ్రహాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళని ఉన్నతికి తీసుకురావడానికి ఆ పాటలు పాడేవారు శ్రీరామకృష్ణులు. అలాగే ఇక్కడ సిద్ధ సంఘాలన్నీ కూడా ఆయనకి నమస్కరిస్తున్నాయి అనేసి అంటారు. ఇక్కడ మనకి నిర్వికల్పానంద స్వామి ఈ భగవద్గీత పుస్తకాన్ని మనకు అందించిన వారు, రామకృష్ణ మఠం ప్రచురించే భగవద్గీత పుస్తకం నిర్వికల్పానంద స్వామి. ఈ భగవద్గీత పుస్తకాన్ని అందించిన నిర్వికల్పానంద స్వామి అంటారు, ఇక్కడ సిద్ధ సంఘాలు అంటే మూడు రకాలైనటువంటి సిద్ధుల్ని గురించి చెప్తూ ఉన్నారు. వారు తపోసిద్ధులు, యోగ సిద్ధులు, మంత్రసిద్ధులు అనేసి అంటున్నారు. వాళ్ళందరూ కూడా నీ యొక్క విశ్వరూపాన్ని చూసి నమస్కరిస్తున్నారు. తపోసిద్ధులు గొప్ప తపస్సు చేసి ఒక లక్ష్యాన్ని తీసుకొని, అది భగవద్దర్శన లక్ష్యమే కానివ్వండి, ఒక రాజ్యాన్ని పొందడమే కానివ్వండి, మోక్షమే కానివ్వండి, ఇంకా చావు లేకుండా, మరణం లేకుండా వరాలే కానివ్వండి, అద్భుతమైన శక్తులు అవ్వాలని కానివ్వండి, ఇలా రకరకాల ఉద్దేశాలతోటి ఎంతోమంది దేవతలు, ఋషులు, యోగులు, భక్తులు తపస్సు చేసేవారు. పూర్వకాలంలో సంవత్సరాల తరబడి తపస్సు చేసేవారు. ఆ తపస్సుల యొక్క వర్ణన కూడా అద్భుతమైన రీతిలో ఉంటూ ఉంటుంది. అలా తీవ్రమైనటువంటి తపస్సు కొన్ని సంవత్సరాల పాటు, నెలల పాటు ఆచరించిన తర్వాత వారికి తపస్సిద్ధి కలిగేది. అంటే బహుసాక్షాత్కారం కలిగి వారు చేసినటువంటి ఒక తపస్సుకి ఒక ఫలితం దక్కేది. అటువంటి వారు తపస్సిద్ధులు. అలాగే గొప్ప యోగాన్ని అవలంబించేవారు. మనం ఆత్మసంయోగంలో చూస్తాం ఎంత గొప్ప రీతిలో మనస్సుని సంయమపరిచేయగలిగేవారు. ఎలా? మనస్సుని వశం చేసుకోవటం, నిలకడగా ఉంచటం, ధ్యానస్థితిలో ఉంచటం, సమత్వ స్థితిలో ఉంచటం. సిక్స్త్ చాప్టర్ మొత్తం అలా నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా మన యొక్క మనస్సుని సంయమ మానసిక స్థితిలో ఉంచాలి. అలా యోగ సిద్ధిని పడిచిన వారు. అలాగే ఇంకా మంత్రసిద్ధులు, ఒక ఇష్టదేవత దర్శనాన్ని పొందడం ఫస్ట్, ముందుగా ఆ ఇష్టదేవత దర్శనాన్ని పొందడానికి ఆ దేవతా మంత్రాన్ని జపించడం. ఎన్నిసార్లు? కొన్ని లక్షల సార్లు, కొన్ని సంవత్సరాల పాటు.
అలాగే నామానికి నామికి తేడా లేదు. భగవన్నామాన్ని స్మరిస్తే ఆ నామానికి సంబంధించిన భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవచ్చు. అది పురశ్చరణ ద్వారా, కొన్ని లక్షల సార్లు ఆ మంత్రం జపించడం ద్వారా. నామజపం, నామగుణ కీర్తనం, ఇవి రెండు కూడా ఖచ్చితంగా ఆవశ్యకాలే కలియుగానికి. ఆ విధంగా కొన్ని మంత్రాలను దీర్ఘకాలం పాటు ఉచ్చరించడం ద్వారా మంత్రసిద్ధిని పొందినవారు. ఇంకా మనం రామకృష్ణ కథామృతంలో శ్రీరామకృష్ణ యొక్క జీవిత చరిత్రలు చూస్తూ ఉంటాం, ఇంకా అనేక చోట్ల వింటూ ఉంటాం. ఒక మంత్రాన్ని ఎక్కువ కాలం జపించినప్పుడు ఆ మంత్రం బంగారు అక్షరాల్లో కనిపించటం మనోఫలకం మీద, ఆ మంత్రమే ఒక ఆకారాన్ని దాల్చటం, ఇలా రకరకాలైనటువంటి భావాలు మంత్రానికి సంబంధించి. ఏదేమైనప్పటికీ కూడా ఆ మంత్రం అనేది ఒక భగవంతుని సూచిస్తుంది, ఆ మంత్రానికి అధిష్టాన దేవతను సూచిస్తుంది. ఆ మంత్రాధిష్టాన దేవత ప్రత్యక్షం కావడానికి ఆ మంత్రం సహాయకారి. ఆ విధంగా ఆ దేవతను ప్రత్యక్షం చేసుకున్న తర్వాత మనకి ఆ మంత్రాన్ని సాధన చేసిన వారికి భగవంతుడు ప్రసన్నుడై వరాలను అనుగ్రహించడం. ఈ విధంగా ఈ రకాల ఈ మూడు రకాలైనటువంటి సిద్ధుల్ని పొందిన వారు వారందరూ కూడా నీకు నమస్కరిస్తున్నారు ఓ కృష్ణ అంటున్నాడు అర్జునుడు. మనం స్థానీయ హృషీకేశ తవ ప్రకీర్త్య, హృషీకేశుని గురించి తెలుసుకున్నాం, అంటే ఇంద్రియాలకు ప్రభువు. ఆ విధంగా మనం ఇంద్రియాల గురించి, వాటి యొక్క ఆధిపత్యాన్ని ఎలా నిగ్రహించాలి, వాటిని ఎలా అధిగమించాలి, వాటి యొక్క ప్రభావాన్ని అనే దాని గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు భగవంతుని యొక్క కీర్తనం గురించి చర్చించుకుంటూ ఉన్నాం. నవవిధ భక్తి మార్గాల్లో కూడా కీర్తనం అనేది ఒకటి. ఇలా ఉన్నాయట: శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవ, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి తొమ్మిది రకాలైనటువంటి భక్తి మార్గాలట. వాటిల్లో కూడా ఈ కీర్తనం అనేది చోటు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, జ్ఞానులైన వారికి, జ్ఞానమార్గంలో ఉండేవారికి ఎంతో పాండిత్యం ఉండాలి, ఎంతో బుద్ధికుశలత ఉండాలి, చక్కగా తర్కించగలగాలి, విచక్షణ చేయగలగాలి, ఎంతో మానసిక శ్రమ కూడి ఉంటుంది. కానీ భక్తుడైన వాడికి ఎటువంటి అక్షరం జ్ఞానం లేకపోయినప్పటికీ, ఎలాంటి బుద్ధికుశలత లేకపోయినప్పటికీ, ఎటువంటి పాండిత్యం లేకపోయినప్పటికీ, ఏ విధంగానూ తర్కించలేనప్పటికీ, కేవలం నోటి పాఠాలతోటి ఒకదాన్ని విన్నదాన్ని రిపీట్ చేయటమే అంతే, దానితోటే ఆ భవల్లాభాన్ని పొందడం మాత్రమే కాదు ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కూడా పొందుతాడు భక్తుడు. అటువంటి లాభం, అటువంటి సులభమైనటువంటి మార్గమే మనకి భక్తి మార్గం. అందుకే మనం మఠంలో ప్రతిరోజు ఆరాత్రికం తర్వాత, ఆరాత్రికం అంటే రెండు పాటలు, శ్రీరామకృష్ణులకి రెండు పాటలు శారదామాతకి, వాటి వారిద్దరికి పాడుకున్న తర్వాత తిరిగి ఇంకా కొన్ని భజనలు చేస్తాం. ఆ తర్వాత మనం ధ్యానిస్తాం. ఆ ప్రదేశమంతా భక్తిభావ తరంగాలతోటి, శాంతి తరంగాలతోటి, ప్రేమ తరంగాలతోటి అదంతా నిండిపోయిన తర్వాత అటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశంలో మనం ధ్యానం చేస్తాం. ఎంతటి గొప్ప సువర్ణ అవకాశం చూడండి. అంతేకాదు, స్వామి వివేకానందులు ఆయన నరేంద్రుడిగా ఉన్నప్పుడు ఆయన బ్రహ్మ సమాజానికి వెళ్తుండేవారు. ఆయన నిరాకార భగవంతుని ఉపాసించేవారు అక్కడ. కానీ శ్రీరామకృష్ణ వద్దకు వచ్చిన తర్వాత ఆయన కాళీమాతని విశ్వసించి, ఆమెను అంగీకరించి, ఆమె దేవతారూపమని అంగీకరించి
ఆమెని దర్శించి శ్రీరామకృష్ణుల యొక్క అనుగ్రహంతో స్వామి వివేకందుడు ఒకరోజు రాత్రి 3 సార్లు కాళీమాత ఆలయానికి వెళ్తారు. 3 సార్లు కాళీమాతను దర్శిస్తారు. కానీ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, వివేక విచక్షణ ఇలాంటి వాటిని, ఇలాంటి అమూల్య సంపదల్ని ఆయన కోరుకుంటారు 3 సార్లు భగవంతుడు ప్రత్యక్షమైనప్పటికీ. అలా కోరుకోవడమే కాదు, ఆ రోజు ఆ 3 సార్లు దర్శించి తిరిగి వచ్చిన తర్వాత శ్రీరామకృష్ణులు ఒక చక్కటి పాటను నేర్పిస్తారు. అదే, నీవే ముక్తిదాయినివి, నీవే త్రిగుణధారినివి. అప్పుడు స్వామి వివేకందులు అంతకుముందు వరకు భగవంతుని యొక్క గుణగణాలకు సంబంధించినటువంటి పాటలే పాడేవాడు, కానీ ఇప్పుడు సాకార రూపంలో అమ్మను దర్శించిన తర్వాత ఈ నీవే ముక్తిదాయినివి, నీవే త్రిగుణధారినివి ఈ పాట ఆ రోజు రాత్రి అంతా పాడుతూ పాడుతూ తెల్లవారుజామున విశ్రమిస్తారు. దాంతో ఆ తర్వాత ఉదయం పూట వచ్చిన భక్తులతో చెప్తూ ఉంటాడు శ్రీరామకృష్ణుడు. ఎంతో ఆనందంతో చెప్తూ ఉంటాడు, చూసారా నరేన్, ఈరోజు అమ్మని అంగీకరించాడు, రాత్రి అంతా ఈ పాట పాడుతూ ఉన్నాడు. అంటే ఎక్కువ కాలం, సుదీర్ఘ సమయం మనం ఆ భక్తిభావాల్లో, భగవంతునికి సంబంధించిన చింతనలో, ఆధ్యాత్మిక చింతనలో మనం లయించడానికి, ఆనందించడానికి, మనం ఆశ్రయించడానికి ఒక మార్గం. ఆ మానసిక స్థితులను మనం చక్కగా వ్యక్తీకరించుకోవడానికి భగవంతుడితోటి ఈ కీర్తనం, భజనానందం అనేది ఒక అద్భుతమైనటువంటి మార్గం. అందుకే ఎంతోమంది వాగ్యకారులు, పండితులు, భక్త కవులు, గాయకులు, రచయితలు ఎంతోమంది కూడా వారి యొక్క భావాల్ని వ్యక్తం చేయడానికి ఈ పాటల్ని ఆశ్రయించారు. అలా భగవంతునికి సంబంధించినటువంటి గుణగణాలు కూడా అద్భుతమైనటువంటివి. అవి 2వ శ్లోకంలో చూస్తాం, తర్వాత శ్లోకంలో. ఆ శ్లోకాల్లో ఆ భగవంతుని యొక్క గుణగణాలను వర్ణిస్తూ ఉంటాడు అర్జునుడు. అనంతుడు అని, దేవేశుడు అని, జగన్ నివాసుడు అని, ఇంకా రకరకాలుగా. ఇక్కడ మాత్రమే కీర్తించడం గురించి చెప్తూ ఉన్నాడు. ఆ కీర్తనలో ఇంకా కొన్ని రకాలైనటువంటి కీర్తనలు తీసుకుంటే అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా బోధించినటువంటి శంకరాచార్యులు కూడా శివమానస పూజ అనేటువంటి ఒక స్తోత్రంలో ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో శివుని కీర్తిస్తారు. నా హృదయాన్ని ఆసనంగా చేసి ఆ హిమజలాలతోటే నీకు అభిషేకం చేస్తున్నాను అంటూ ఆ కీర్తన ప్రారంభమవుతుంది. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చదివ్యాంబరం లైక్ట్. అలాగే భగవంతుని యొక్క మహిమలు కూడా అనంతాలు. పుష్పదంతుడు అనేటువంటి భక్తుడు శివుణ్ణి యొక్క ఆయన యొక్క మహిమని స్తుతిస్తూ శివమహిమన స్తోత్రంలో ఇలా అంటారు. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురుతరువర శాఖ లేఖని పత్రమూర్వి లిఖతి యది గ్రహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారం నయాతి. భగవంతుని యొక్క గుణగణాలు అనేవి ఎంత అనంతాలంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరంతా సిర, ఆ పారిజాత వృక్షం యొక్క ఒక పెద్ద కొమ్మ ఒక పెన్నులాగా తీసుకొని, ఆ మేరు పర్వతాన్ని ఆ సిర బుడ్డి అట. అలాగే సరస్వతి మాత ఈ మూడింటిని గ్రహించి ఆ సిర బుడ్డిని, ఆ సముద్రంలోని ఆ నీరంతా ఒక ఇంక్ సిర అనుకుంటే, ఆ పారిజాత వృక్షం యొక్క పెద్ద కొమ్మ పెన్ను అనుకుంటే, సరస్వతీదేవి అనంతకాలంగా రాస్తూ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క నామగుణగణాల యొక్క వర్ణన అనేది పూర్తి కాదు. అటువంటి అద్భుతమైనటువంటి
అనంతమైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన యొక్క చిన్న హృదయంలో బంధించేస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి భావన! ఈ యొక్క అద్భుతమైనటువంటి భావనతోటి మనం కూడా మన ఇష్టదైవమైనటువంటి ఆ శ్రీరామకృష్ణుల్ని మన హృదయాల్లో బంధించుకునే ప్రయత్నంలో మళ్ళీ 6:45కి ఆరాటికంలో పాల్గొందాం. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాత్ ధృతవిగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామః.
Yeah.
Vare
भवभेदकारणम्
గచ్చంత్యలం సువిపులం గమనాయ తత్వం వక్త్రోద్ధృతోపి హృదయే న చ భాతి కించిత్ తస్మా త్వమేవ శరణం మమ దీన బంధు తేజస్తరంతి తరసా త్వయి తృప్త తృష్ణా రాగే ఋతపథి త్వయి రామ కృష్ణే మర్త్యామృతం తవ పదం మరణోర్మి నాశం తస్మా త్వమేవ శరణం మమ దీన బంధు కృత్యం కరోతి కలుషం కుహకాంత కారీ శాంతం శివం సువిమలం తవ నామ నాథ యస్మాదహం వశరణో జగదేక గమ్యా తస్మా త్వమేవ శరణం మమ దీన బంధు ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః ఓం నమః శ్రీ భగవతే రామకృష్ణాయ నమో నమః ఓం నమః శ్రీ భగవతే రామకృష్ణాయ నమో నమః ఓం నమః శ్రీ భగవతే రామకృష్ణాయ నమో నమః శరణ్యే
कृपामयी नमोऽस्तुते रामकृष्ण
ಕೃಷ್ಣಗತ ಪ್ರಾಣ ತನ್ನಾಮ ಶ್ರವಣ ಪ್ರಿಯ ತದ್ಭಾವರಂಜಿತಾಕಾರ ಪ್ರಣಮಾಮಿ ಮುಹುರ್ಮುಹುಃ ಪವಿತ್ರಂ ಚರಿತಂ ಯಸ್ಯಾಃ ಪವಿತ್ರಂ ಜೀವನಂ ತಥಾ ಪವಿತ್ರತಾ ಸ್ವರೂಪಿನ್ಯೈ ತಸ್ಯೈ ಕುರ್ಮೋ ನಮೋ ನಮಃ ದೇವೀಂ ಪ್ರಸನ್ನಾಂ ಪ್ರಣತಾತಿಹಂತ್ರೀಂ ಯೋಗೇಂದ್ರಪೂಜ್ಯಾಂ ಯುಗಧರ್ಮಪಾತ್ರೀಂ ತಾಂ ಶಾರದಾಂ ಭಕ್ತಿ ವಿಜ್ಞಾನದಾತ್ರೀಂ ದಯಾಸ್ವರೂಪಾಂ ಪ್ರಣಮಾಮಿ ನಿತ್ಯಂ ಸ್ನೇಹೇನ ವಧ್ನಾಸಿ ಮನೋಸ್ಮರಣೀಯಂ ದೋಷಾನ ಶೇಷಾನ್ ಪೇಜ್ 50 ಐದು ಸೊನ್ನೆ ನಮಸ್ತೆ ಶರಣ್ಯೆ ಶಿವೇ ಸಾನುಕಂಪೆ ನಮಸ್ತೆ ಶರಣ್ಯೆ ಶಿವೇ
1 4 0 1 4 0
రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణాయని ప్రేమతో పిలిచితే మోమైన జోపవేమి నారాయణ మోమైన జోపవేమి నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద జవాహన పుండరీకాక్ష అండ జవాహన పుండరీకాక్ష అండ జవాహన పుండరీకాక్ష అండ జవాహన పుండరీకాక్ష మీ అండ చేరినానయ్యా నారాయణ అండ చేరినానయ్యా నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ మాధవ విష్ణు మధుసూదన శ్రీధర మాధవ విష్ణు మధుసూదన శ్రీధర మాధవ విష్ణు మధుసూదన శ్రీధర మాధవ విష్ణు మధుసూదన శ్రీధర శేషశయన శ్రీమన్నారాయణ శేషశయన శ్రీమన్నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ వాసుదేవా ముకుంద వనమాలి చక్రధరా వాసుదేవా ముకుంద వనమాలి చక్రధరా వాసుదేవా ముకుంద వనమాలి చక్రధరా వాసుదేవా ముకుంద వనమాలి చక్రధరా నరసింహ అచ్యుత నారాయణ నరసింహ అచ్యుత నారాయణ రా
రామ కృష్ణ గోవింద నారాయణ పతితుడనని మిమ్ము పతిమాలుకున్నా పతితుడనని మిమ్ము పతిమాలుకున్నా పతితుడనని మిమ్ము బ్రతిమాలుకున్నా పతితుడనని మిమ్ము బ్రతిమాలుకున్నా సీతాపతి నన్ను గావవేమి నారాయణ పతి నన్ను గావవేమి నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ రామదాసుని ప్రోమా ప్రేమతో భద్రాచల రామదాసుని ప్రోమా ప్రేమతో భద్రాచల రామదాసుని ప్రోమా ప్రేమతో భద్రాచల రామదాసుని ప్రోమా ప్రేమతో భద్రాచల ధాముడవైన శ్రీమన్ నారాయణ ధాముడవైన శ్రీమన్ నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ హరే రామ గోవింద నారాయణ కృష్ణ రామ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ ఆఫ్టర్ జయకారం టు హోలీ ట్రియో రివైర్డ్ అధ్యక్ష మహారాజ్ పూజ్యస్వామి బోధమయన్జీ విల్ మీట్ ద డివోటీస్ ఇన్ ద మఠ్ ఆఫీస్ మీటింగ్ హాల్ devotees can offer pranams and upraying blessings of revered maharaj mootitayaniki jay jay dhvanalu cheppin tarvata pooja adhyaksha maharaj swami bodhamayanji mata office samavesha mandiramlo samavesham avutaru bhaktulu pranamalu arpinchi aashisalu pondavochu జై భగవాన్ శ్రీరామకృష్ణదేవకీ జై జై శ్రీ శారదామాయికీ జై జై స్వామి వివేకానందమహారాజ్జీకీ జై